ఈ రోజు రేపు నిర్వహించే ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఆదివో శ్రీనివాసులు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా తెలిపారు. కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు క్యాంపెయిన్ను నర్సాపూర్ ఆదివో శ్రీనివాసులు తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా సందర్శించారు. ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రత్యేక శిబిరంలో కలుస ఏర్పాట్లు లేకపోవడం శోచనీయం. త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో బీఎల్ఓలు ఓటరు నమోదు కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతరం ఆదివో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ప్రత్యేక ఓటర్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ షేకులు, బీఎల్ఓలు పెట్టరి స్వరూప, వర్కాల వర్ణిక, అరుగొండ నీరజ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా మన తహసీల్దార్ కొంచారం గారు అండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ నేను ఈ మన మూడు పోలీస్ స్టేషన్లు అంటే పిఎస్ నంబర్ పోలీస్ స్టేషన్ నంబర్ 51, 52, 53 ఓటర్ల డ్రాప్ట్ ఎలక్ట్రాన్ రూల్ మరియు కొత్తగా మన కొంచారం గ్రామం నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. వాళ్ళు నూతనంగా ఓటర్లకు ఇక్కడ నమోదు చేయడానికి వచ్చిన దరఖాస్తులు మరియు ఇంకా సవరణలకు సంబంధించి తొలగింపులకు సంబంధించి దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. ఇంకా కూడా రేపు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డే ఇక్కడనే వీళ్ళు సిట్టింగ్ అంటే ఉంటారు. ఇదంతా మన కొంచారం ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ నూతనంగా ఓటర్ల నమోదుకు కానీ ఇంకా మార్పు చేర్పులు చేసుకోవడానికి కానీ ఇక్కడ స్వయంగా వచ్చి కానీ లేకుంటే బీఎల్ఓ వాళ్ళు కూడా తర్వాత ఇంటింటికి కూడా వాళ్ళు సందర్శిస్తారు. అప్పుడు కానీ వాళ్ళు దరఖాస్తులు ఇచ్చేస్తే తొందరగా మనకు ఈ నెల 19 వరకు మనం దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఆలోపు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ ఓటర్లు అంటే మనకు 1 అక్టోబర్ నాటికి జరగబోయే ఫైనల్ పబ్లికేషన్లో నమోదు చేసుకోగలరని మరోసారి కోరుతున్నాను.